నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ, మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం 5వ తారీఖు జూలై నెల 2024. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి. మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి. ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపుల లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు అందులోకి వెళ్ళి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి. ఈరోజు మొదటి జామ చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు పనిచేస్తుందండి. ఈ మొదటి జామ టైంలో నెమలి డేగ విజయం, ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయి అండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్రబ్రసు, ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడి మహిళ, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడి మహిళ, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. రెండవ జామ చూసినట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జామ టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జామ టైంలో కాకి పింగళ విజయం, ఈ కాకి పింగళ విజయం టైంలో ముసుగు రంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పింగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి, లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జామలో. ఈ జామలో చూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కిర, నల్లమైల, కాకి పెట్టమరు, ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్రబ్రసు, గేర్వ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్రబ్రసు, గేరువ, ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. మూడో జామ టైం చూసినట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జామ టైంలో కోడి నెమలి విజయం, ఈ కోడి నెమలి విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే కోడి నెమలి, ఈ కోడి నెమలి అనేది లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి కోడి నెమలకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి సేతువ,
కోడినెమల రసంగి, కోడినెమల డేగా, తెల్లకెక్కెర, పసిమిగల అబరాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపుల్లో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళ, నల్ల నెమలి, నల్ల అబ్బరాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఈ ఓడిపోయేవండి. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళి, నల్ల నెమలి, నల్ల అబ్బరాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఈ ఓడిపోయేవండి. ఈ జామలో గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. నాలుగో జామ్ చూసినట్లయితే 1 గంట కాడి నుండి 3:15 వరకు ఈ 4వ జామ్ టైంలో డేగా పింగాళి విజయం. ఈ డేగా పింగాళి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే డేగ పింగళి అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ డేగ పింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయి అండి. ఈ జామలో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబంగు ఉండి పైన బిరుస్తున్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జామలో ఓడిపోయేవండి. 5వ జామ్ చూసినట్లయితే 3:15 నుండి 5:30 వరకు ఈ 5వ జామ్ టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే కోడికాకి, ఈ కోడికాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జామలో. ఈ జామలో గెలిచే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసుండాలి. ఇటువంటి ఈ జామలో గెలుస్తే అండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడికెక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జామలో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్రకెక్కెర, ఎర్ర మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్రకెక్కెర, ఎర్రమైల ఈ 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము వస్తుందండి. ఈ మొదటి జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి చేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ
ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్లనెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబట్ల సేతువ, ఈ ఓడిపోయేవండి ఈ జాములో. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద పింగాళి, నల్లమైల, నెమలి ఓడిపోవును, డేగ మీద పసిమికాకి ఓడిపోవును, కోడి మీద ఉన్నిపడకోడి ఓడిపోవును, నల్లపడకోడి మీద ఎర్రపడకోడి, పిచ్చుకోవన్నీ కూడా ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిసిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.